कांग्रेस टिकेट दक्कने आशावाहुलु भंगुमंटुन्नारु सेकंड लिस्ट लोनु पेरु लेकपोवडंतो रोड्डेक्कुतुन्नारु నిన్నటి వరకు ఢిల్లీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన లీడర్లు జాబితాలో చోటు దక్కకపోవడంతో రగిలిపోతున్నారు. నియోజకవర్గాల్లో అనుచరులు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న టికెట్ కేటాయింపుల్లో మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పార్టీని వీడే యోచనలో ఉంటే మరికొంతమంది రెబల్స్ గా పోటీకి రెడీ అవుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిజిఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రాకున్నా జూబ్లీ హిల్స్ బరిలో ఉంటామని అంటున్నారు. ఇక జర్చర్ల నారాయణపేటలో టికెట్ కోసం ప్రయత్నం చేశారు ఎర్రశేఖర్. ఇక హుస్నాబాద్ టికెట్ ఆశించారు ప్రవీణ్ రెడ్డి. మహబూబాబాద్ టికెట్ వస్తుందని భావించారు బలరామ్ నాయక్, బెల్లయ్య నాయక్. పాలకుర్తి టికెట్ వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు తిరుపతి రెడ్డి. అంబర్పేట్ టికెట్ కోసం నూతి శ్రీకాంత్, మోతే రోహిత్ ప్రయత్నం చేశారు. మహేశ్వరం టికెట్ ఆశించారు పారిజాత నరసింహారెడ్డి. మహేశ్వరంలో అనూహ్యంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతోంది కాంగ్రెస్. దేవరకొండ టికెట్ను ఆశించారు వర్జ్య రమేష్ నాయక్.